ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్లో వీక్షకులకు నిజంగా కిక్కిచ్చిందని చెప్పాలి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్ ఎలా ఉండాలో నిజంగా అలాగే అనిపించింది చివరి ఓవర్లో ఇంగ్లాండ్కు పదిహేను పరుగులు అవసరమయ్యాయి అయితే ఈ సమయంలో న్యూజిలాండ్ తరపున బౌలర్ బోల్డ్ రంగంలోకి దిగారు తొలి రెండు బంతులు పరుగులు ఏమీ ఇవ్వలేదు అయితే మూడో బంతిని బెన్ స్టోక్ సిక్స్గా మలిచారు అయితే నాలుగో బంతికి కూడా ఆరు పరుగులు వచ్చాయి అయితే అవి సిక్స్ కొట్టడం ద్వారా కాదు స్టోక్స్ బంతిని కొట్టిన తరువాత రెండు పరుగులు చేశాడు అయితే బాల్ను త్రో వేసే క్రమంలో రన్నింగ్ చేస్తున్న బ్యాట్స్మెన్ బ్యాట్కు తగిలి బౌండరీకి వెళ్ళింది ఇక ఐదో బాల్కు రెండు పరుగులు రాగా చివరి బంతికి ఒక పరుగు వచ్చింది రెండు పరుగులు తీసే సమయంలో ఓ వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది దీంతో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మ్యాచ్ టైగా ముగిసింది ఒకవేళ చివరి ఓవర్లో అదనపు పరుగులు రాకుంటే న్యూజిలాండ్ను విజయ వరించేది ఇక రన్ రన్అట్ కాకుండా రెండు పరుగులు చేస్తే ఇంగ్లాండ్ విజేతగా నిలిచేది టైగా ముగిసేసరికి సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది అయితే సూపర్ ఓవర్లో ఇంగ్లాండ్ పదిహేను పరుగులు చేసింది ఇటు న్యూజిలాండ్ కూడా పదిహేను పరుగులే చేసింది కానీ ఐసీసీ నిబంధనల ప్రకారం అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించింది సూపర్ ఓవర్ లో సూపర్ విక్టరీ కొట్టి నలభై నాలుగు ప్రపంచ క్రికెట్ టోర్నీ తొలిసారిగా కప్ సాధించింది ఇంగ్లాండ్ తొలిసారిగా ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ విజేతగా అవతరించింది కొన్నాళ్ళుగా అద్భుతంగా రాణిస్తున్న ఇంగ్లీష్ జట్టు తమవి గాలివాటం గెలుపులు కాదని నిరూపిస్తూ ను తమ ఖాతాలో వేసుకుంది ఇక వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీగా ఇరవై ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలు గెలుచుకుంది రన్నర్ప్గా నిలిచిన న్యూజిలాండ్కు పదమూడు పాయింట్ ఏడు ఒక కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది ఇక సెమీస్లో ఓడిన ఇండియా ఆస్ట్రేలియా జట్టుకు చెరో ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చింది ఐసీసీ ఇక లీగ్ దశలో గెలిచిన ఒక్కో మ్యాచ్కు గాను ప్రతి జట్టుకు సుమారు ఇరవై ఏడు పాయింట్ నాలుగు లక్షల రూపాయలు ఐసీసీ చెల్లించింది ఇంగ్లాండ్ ప్రపంచ ని కైవసం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇరవై ఎనిమిది కోట్ల వరకు కూడా ప్రైజ్ మనీని గెలుచుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి